చిన్నశంకరం పీఠ మండలం కాజాపూర్ గ్రామంలో సర్పంచ్ నాగలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధిపై గ్రామంలో చేయవలసిన పనులపై చర్చించారు. అదేవిధంగా గ్రామ శివార్లో ఫార్మా కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వదని, ఎవరూ కూడా కంపెనీకి సహకరించవద్దని పాలకవర్గం సభ్యులు ప్రమాణం చేశారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కొంత నాగలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్వహించే పనులపై అదేవిధంగా గ్రామ అభివృద్ధిపై చర్చించారు. గ్రామ పంచాయతీలో 2020-21 సంవత్సరానికి గాను 19 లక్షల రూపాయలు నిల్వ ఉన్నాయని, ఆ డబ్బులతో గ్రామంలో చేయవలసిన పనుల కోసం చర్చించారు. గ్రామ శివార్లో ఓ ఫార్మా కంపెనీ రావటం జరుగుతుందని, ఆ కంపెనీ వచ్చినట్లయితే గ్రామ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతాయని గ్రామస్తులు సూచించారు. కాజాపూర్ గ్రామమే కాకుండా పరిసర గ్రామాలైన సాలిపేట, శంకాపూర్, రాయినిపల్లి, కాజాపూర్ తండా, శంకాపూర్ తండా గ్రామాల ప్రజలకు, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో కంపెనీకి అనుమతులు ఇవ్వకూడదని గ్రామసభలో తీర్మానం చేశారు. పంచాయతీ పాలక వర్గం సైతం కంపెనీ అనుమతులు ఇవ్వమని, ఆ కంపెనీకి ఎవరు కూడా సహకరించబోవని గ్రామసభలో ప్రమాణం చేశారు. గ్రామ శివార్లో నూతనంగా రాబోయే ఫార్మా కంపెనీ రాజుగారి కుంట సమీపంలో ఉందని, కుంట నీటితో సుమారు 100 ఎకరాల వరకు పంట సాగు చేయడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ అక్కడ వచ్చినట్లయితే పంటలు కూడా పండకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. అనంతరం రాయపల్లి ఎంపీటీసీ శ్రీహరి, సాలిపేట సర్పంచ్ పువ్వసయ్య, వైస్ ఎంపీపీ సత్యనారాయణ ఘోష్, శంకాపూర్ తాండ సర్పంచ్ రాజాసింగ్, కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరిలో మాట్లాడుతూ, కాజాపూర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు పోవాలని, అదేవిధంగా ఫార్మా కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, ఎవరు కూడా సహకరించకూడదని సూచించారు. కంపెనీకి అనుమతులు ఇచ్చినట్లయితే రాజీనామాలు చేసి గ్రామ అభివృద్ధికి, గ్రామ రక్షణ కోసం గ్రామ పౌరులుగా పోరాడతామని, ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వమని పాలకవర్గ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి సిద్ధిరాములు, ఎంపీటీసీ యాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ ఉపేందరెడ్డితో పాటు పరిసర గ్రామాల సర్పంచ్లు, కాజాపూర్ గ్రామ ప్రజలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కెమికల్ కంపెనీ నుంచి ఏ దానికి మాకు అవసరం లేదని చెప్పి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రమాణం చేశాం. ఈరోజు మా కాజాపూర్ గ్రామంలో, చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామసభలో పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూలంకషంగా చర్చలు చేయడం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక ఫార్మా కంపెనీ రాబోతుంది అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మా గ్రామ పంచాయతీ పాలక వర్గం మొత్తం అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఫార్మా కంపెనీ రానిచ్చేది లేదని, గ్రామానికి ఖరాబ్ చేసే కంపెనీ మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించామని చెప్పేసి మేము అందరం కలిసి ఏకగంఠంగా తీర్మానం చేయడం జరిగింది.